తిరుమల శ్రీవారిని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసి మరీ దర్శన భాగ్యాన్ని కల్పించారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాచనంతో పాటుగా తీర్థ ప్రసాదాలు అందించారు. అయితే ఆ స్వామిని ఒకటే కోరాను. ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వాలు తగు విధంగా చర్యలు తీసుకోవాలని, ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైందో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరితగతిన పూర్తి చేయడానికి మన ముఖ్యమంత్రి సీఎం గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా మరింత దాన్ని వేగవంతం చేయాలని, ఒక మంచి అమరావతిని, ఒక మంచి రాష్ట్ర రాజధానిని ప్రజలకు సత్వరమే అందించాలని ఆ భగవంతుడిని కోరుకున్నాను.